Hi everyone, welcome to FI Telugu. Apple recently iOS 14.5 ని రిలీజ్ చేసింది. ఈ 14.5 లో ఫీచర్స్ అనేటివి చాలా ఉన్నాయి, అంటే మోర్ దెన్ 50 నుంచి 70 వరకు చిన్న చితగా ఫీచర్స్ అనేటివి చాలా ఉన్నాయి. అలాగే కొన్ని మేజర్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. వీటిల్లో నేను ఈ అప్డేట్స్ అన్నిటి గురించి చెప్పదలుచుకోలేదు. వాటిల్లో నాకు నచ్చిన కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ ఏమిటి అనేటివి మనము ఈ వీడియోలో చూద్దాం. మొదటగా ఈ 14.5 అప్డేట్లో నాకు నచ్చిన ఏకైక మొట్టమొదటి ఫీచర్ ఏంటంటే ఈ ప్రైవసీ ట్రాకింగ్. ఏ అయితే మన ఫోన్లలో మనం యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటామో ఆ యాప్స్ ఏం చేస్తాయంటే, మనం ఆ యాప్ని వాడకపోయినా మిగతా యాప్స్ ఏదన్నా చూస్తున్నా, ఏదన్నా బ్రౌజింగ్ చేస్తున్నా, ఏదైనా షాపింగ్ పోర్టల్స్లలో మనము ప్రొడక్ట్స్ సెర్చ్ చేస్తున్నా, ఇవేం చేస్తూ ఉంటాయంటే మనల్ని ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫోన్లో ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి యాప్స్ ఉన్నప్పుడు అవి ఏం చేస్తూ ఉంటాయంటే మనం రెగ్యులర్గా మనల్ని స్పై చేస్తూ ఉంటాయి, అలాగే ట్రాక్ చేస్తూ ఉంటాయి. అంటే ఇతను ఏదైనా ప్రోడక్ట్స్ గురించి సెర్చ్ చేస్తున్నాడా, అంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని సెర్చ్ చేసాము అంటే ఆ ప్రోడక్ట్ అనేది మనకి ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో కనిపిస్తుంది, గూగుల్లో ఏదైనా వెబ్సైట్స్ని సెర్చ్ చేస్తున్నప్పుడు అక్కడ కనిపిస్తుంది, లేదా అమెజాన్ అనేది మనకి ఈమెయిల్ పంపిస్తూ ఉంటుంది, మీరు ఈ ప్రోడక్ట్ సెర్చ్ చేస్తున్నారు, వీటి వీటి మీద ఆఫర్లు ఉన్నాయని. ఇలా ఈ యాప్స్కి ఎలా తెలుస్తుంది అంటే, అవి మనకి తెలియకుండానే మనం ఆ యాప్ని ఓపెన్ చేయకపోయినా మిగతా యాప్లను యూజ్ చేస్తున్నప్పుడు కూడా అవి మనల్ని ట్రాక్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు మన గురించి, మన యాక్టివిటీ గురించి, మన బిహేవియర్ గురించి, మనం ఏం సెర్చ్ చేస్తున్నాము, ఇలాంటి విషయాలన్నీ వాళ్ళు తెలుసుకొని అవి మనకి ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. దీన్నే ట్రాకింగ్ అంటూ ఉంటారు. నేను సింపుల్గా చెప్తున్నాను, ఇది ఈ ట్రాకింగ్ అనేది అన్ని ఫోన్లలో, వెబ్సైట్లలో, బ్రౌజర్లలో, అన్నిట్లో జరుగుతూనే ఉంటుంది. యాపిల్ ఐఫోన్ యూజర్లకి ఈ ట్రాకింగ్ విషయంలో చాలా ఫ్రీడమ్ ఇవ్వడానికి లాస్ట్ 14 అప్డేట్ నుంచే చాలా వరకు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. ఈసారి దాంట్లో భాగంగానే ఈ 14.5లో కూడా మనకి ప్రైవసీ ట్యాబ్లో ఈ ట్రాకింగ్ అనే ఆప్షన్ ఇచ్చారు. ఆ ట్రాకింగ్ ఆప్షన్లో మనం ఒకసారి సెట్టింగ్స్లలోకి వెళ్ళి, ప్రైవసీలోకి వెళ్ళి ట్రాకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని చెక్ చేసి చూసామంటే ఏ యాప్స్ మనల్ని ట్రాక్ చేస్తున్నాయి అనే విషయాలు మనకు అక్కడ ఉంటుంది. అక్కడ మనం వెళ్ళి ఏ యాప్స్ మనల్ని ట్రాక్ చేయకూడదు, ఏవి చేయొచ్చు అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని అవి ట్రాక్ చేయడం కానీ లేదా ట్రాక్ చేసుకోకుండా ఉండడానికి కానీ మనకు ఆప్షన్ అనేది ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ప్రైవసీ అనేది, ట్రాకింగ్ అనేది లేకుండా ఉండింది అంటే మనకి చాలా వరకు మన ప్రైవసీని మనం కాపాడుకున్నట్టు అవుతుంది. రెండో ఫీచర్ కొట్టేటప్పటికి ఐఫోన్ యూజర్స్ ఈ పాండమిక్ టైంలో ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఐఫోన్ యూజర్స్ ఎవరైనా మాస్క్ వేసుకొని ఫోన్ని అన్లాక్ చేయాలి అని చూస్తే ఆ మాస్క్ ఉన్నప్పుడు ఏంటంటే అన్లాక్ కాదు, అది కంపల్సరీగా వెళ్ళి పాస్వర్డ్ని ఎంటర్ చేయమని అడుగుతుంటుంది. ఇది రెగ్యులర్గా అందరు ఐఫోన్ యూజర్స్ ఇది ఫేస్ చేస్తున్నారు. ఈ 14.5లో ఈ ఫేస్ ఐడికి చిన్న బైపాస్ అనేది తీసుకొచ్చారు. ఆ బైపాస్ ఏంటంటే, మనకి ఐఫోన్తో పాటు యాపిల్ వాచ్ కూడా ఉన్నట్లయితే మనము యాపిల్ వాచ్లో ఐఫోన్ కనెక్ట్ అయి ఉంటుంది, కాబట్టి ఫేస్ ఐడి అనేది మాస్క్ వేసుకొని ఉన్నా కూడా ఓపెన్ అయ్యే విధంగా ఈ ఆప్షన్ అనేది 14.5లో ఇచ్చారు. అదే యాపిల్ వాచ్ కానీ లేకుండా ఉంటే మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిందే, యాపిల్ వాచ్ కానీ ఉన్నట్లయితే మనము ఫేస్ మాస్క్ ధరించి కూడా మన ఐఫోన్ని ఫేస్ ఐడి ద్వారా అన్లాక్ చేసుకునే ఆప్షన్ అనేది 14.5లో ఇచ్చారు. మనకందరికీ తెలుసు కదా, యాపిల్ రీసెంట్గా ఎయిర్ ట్యాగ్స్ని లాంచ్ చేసింది. ఈ ఎయిర్ ట్యాగ్స్ అనేటివి ట్రాకింగ్ డివైస్. ఈ ఎయిర్ ట్యాగ్స్ గురించి మన ఛానల్లో ఒక సపరేట్ వీడియో అనేది ఉంది, నేను దాన్ని లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు కావాలంటే పూర్తిగా దాని గురించి తెలుసు. ఈ ఎయిర్ ట్యాగ్స్ని సపోర్ట్ చేయడానికి 14.5లో కంప్లీట్ అప్డేట్ అనేది దానివల్ల వచ్చింది. ఈ అప్డేట్ తోటి మన ఫోన్ ఎయిర్ ట్యాగ్స్ కనెక్ట్ అవ్వడానికి కానీ, పెయిర్ అవ్వడానికి కానీ, ఫైండ్ మై ఫోన్లో ఈ ఎయిర్ ట్యాగ్స్ని ట్రాక్ చేయడానికి కానీ, దీనికి సంబంధించిన అన్ని సాఫ్ట్వేర్ అప్డేట్లు మనకి ఈ 14.5లో వచ్చాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాపిల్ మ్యాప్స్ని ఈ 14.5లో కొద్దిగా అప్గ్రేడ్ చేశారు. ఈ అప్గ్రేడ్ ఏంటంటే, క్రౌడ్ సోర్సింగ్ విధానం ద్వారా మనము యాపిల్ మ్యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే గూగుల్ మ్యాప్స్ ఎలా అయితే క్రౌడ్ సోర్స్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకి పలానా దగ్గర ట్రాఫిక్ ఉంది, ఇక్కడ ట్రాఫిక్ లేదు, ఇక్కడ కంజెస్టెడ్గా ఉంది, ఇక్కడ రోడ్ రిపేర్స్ జరుగుతున్నాయి, అలాంటి డీటెయిల్స్ అన్నీ మనకి గూగుల్ మ్యాప్స్లో ఎలాగైతే తెలుస్తాయి, ఇక మీదట యాపిల్ మ్యాప్స్లో కూడా ఈ క్రౌడ్ సోర్స్ పద్ధతి ద్వారా మనకి ట్రాఫిక్ డీటెయిల్స్, అట్లాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అక్కడ యాక్సిడెంట్ జరిగింది అని తెలియజేయడానికి ఒక ఆప్షన్, ఇలాంటివన్నీ మనకి ఈసారి యాపిల్ మ్యాప్స్లలో ఇంక్లూడ్ చేశారు. ఈ 14.5లో సిరి వాయిస్ అసిస్టెంట్ ఏదైతే ఉందో ఆ వాయిస్ అసిస్టెంట్ యొక్క
ఈ వాయిస్లలో డిఫరెన్సెస్, అంటే కంట్రీని బేస్ చేసుకొని అలాగే రీజన్ని బేస్ చేసుకొని మాట్లాడే విధానం వేరువేరుగా ఉంటుంది కాబట్టి ఇంకా కొన్ని కంట్రీస్ని అయితే ఈసారి యాడ్ చేశారు. అలాగే దాంట్లో ఇండియా, సౌత్ ఆఫ్రికన్ను, బ్రిటిష్, యుఎస్, అలాగే ఆస్ట్రేలియా, ఇలాగా డిఫరెంట్ యాక్సెంట్స్ ఉండే విధంగా ఈ వాయిస్ ఓవర్ అనేది ఉంటుంది. సిరి వాయిస్ని కూడా 4-5 రకాలుగా మనం చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఈసారి ఇచ్చారు. మనము సిరి వాయిస్ని ఒక 4-5 ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ఆప్షన్స్లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుని మనకి సిరి అసిస్టెంట్ వాయిస్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే వచ్చింది. ఇంకా లాస్ట్గా నాకు నచ్చిన ఇంకో ఆప్షన్ ఏంటంటే, మన ఇంట్లో కానీ PS5 కానీ లేదా ఎక్స్బాక్స్ కానీ ఉంటే మనకి డ్యూయల్ సెన్స్ వైర్లెస్ కంట్రోల్ అనేది మన దగ్గర ఉంటుంది. ఆ కంట్రోలర్స్ ద్వారానే మనము ఎక్స్బాక్స్కి కానీ లేదా PS5 కానీ PS4 కానీ కనెక్ట్ అయ్యి మనం గేమ్స్ అనేది ఆడుతూ ఉంటాము. ఇక మీదట మన ఐఫోన్లలో యూజ్ చేసే గేమ్స్కి, దేనికైనా సరే ఈ డ్యూయల్ సెన్స్ వైర్లెస్ కంట్రోలర్ ఏదైతే ఉందో దాన్ని మనము మన ఫోన్కి కనెక్ట్ చేసి ఫోన్ని మానిటర్ లాగా పెట్టుకొని ఆ కంట్రోలర్స్ ద్వారానే మనము గేమ్ ఆడుకునే అవకాశాన్ని ఈసారి 14.5లో ఇచ్చారు. మీ దగ్గర PS5 కానీ లేదా ఎక్స్బాక్స్ కానీ ఈ వైర్లెస్ సెన్స్ కంట్రోలర్స్ కానీ ఉంటే వాటిని కనెక్ట్ చేసి మీరు హ్యాపీగా మీ గేమ్స్ అనేటివి ఆడుకోవచ్చు. ఇవి కొన్ని ముఖ్యమైన నాకు నచ్చిన 14.5లో ఉండే ఫీచర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా FI తెలుగు సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.